పోలీసు శాఖ. గత 5 ఏళ్లలో పోలీసు శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ శాఖ నైతిక స్థైర్యం మరియు నిర్వహణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తగినన్ని అలవించలు చెల్లించకపోవడం వలన మరియు ఉద్యోగుల బకాయిలను చెల్లించకపోవడం వలన పోలీసు శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వాహనాల లభ్యత తక్కువగా ఉండడం, గస్తీ వాహనాలకు నిర్వహణ లేకపోవడం మరియు పోలీసు బలగాలను తక్కువ వనరులతో నడిపించడం వలన వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. ఇది ప్రజా అవసరాల కోసం మరియు వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించింది. సీసీ కెమెరాల నిర్వహణ వంటి సాధారణ పనులకు కూడా గత ప్రభుత్వం నిధులను అవసరమైన మేరకు విడుదల చేయలేదు. ఈ క్లిష్టమైన సమస్యలను గుర్తించిన మా ప్రభుత్వం ఆధునీకరణ మరియు సమకాలీన సవాళ్లకు ధీటుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి ఈ శాఖ సామర్థ్యాలను పునరుద్ధరించడానికి మరియు పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. నూతన వాహనాలు మరియు అధునాతన పరికరాల కొనుగోలుకు, మౌలిక వసతుల కల్పనకు, పోలీసు బలగాల ఆధునీకరణకు మా ప్రభుత్వం 62 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పోలీసు శాఖకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం మరియు రాజమహేంద్రవరాలలో కొత్తగా ప్రత్యేక 4 పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాక 300 మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల కేసులో సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఫాస్ట్ ట్రాక్ NDPS కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలను మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి. గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు. అధ్యక్ష, మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యాసంస్థల్లోని 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.